హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో బియ్య పిండితో బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి చట్నీ కూడా అవసరం లేదండి అలానే తినేయచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత వీటిలో ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక బియ్యం మాత్రం వేసుకొని వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి ఇలా బియ్యాన్ని అన్నీ ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ తీసేసి ఇప్పుడు బియ్యం మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను నైట్ మొత్తం నానిన తర్వాత చూపిస్తున్నాను బియ్యం అనేది మనం నైట్ మొత్తం నానబెట్టిన తర్వాత బియ్యం బాగా నానిపోయాయి ఇలా నానిన బియ్యాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బియ్యం అన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న రెండు ఆలుగడ్డలని వేసుకోవాలండి చూడండి ఆలుగడ్డ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికించుకొని పెట్టుకోవాలి ఇలా ఆలుగడ్డ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పిండి అనేది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి మళ్ళీ వాటర్ గిట్ల ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము ఒక కప్పు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ని ఒక అరకప్పు నాలుగు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి అదేవిధంగా మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఈ పిండి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిసిన తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి ఇలా పిండిని కలిపి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా వన్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక గరిటెడు పిండిని వేసుకొని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే పిండి మనకి లోపల వరకు బాగా ఉడికిపోతుంది ఇలా కింద వైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకొని నెక్స్ట్ మనం ఎన్ని కావాలంటే అన్నిటిని ఈ విధంగానే తయారు చేసుకోవాలండి మనము వేసుకునే ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక గరెటెడు పిండిని వేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి ఈ బ్రేక్ఫాస్ట్ లోపల వరకు చాలా బాగా కుక్ అవుతుంది చూడండి ఇక్కడ నేను అన్నీ తయారు చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇవి చాలా మెత్తగా ఉంటాయండి ఇందులోకి చట్నీని తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్ ఇలానే తినేయొచ్చండి అంతేనండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్